हेलो फ्रेंड्स, चला ईजीगा 10 मिनट्स लो मसाला ब्रेड प्रिपेयर చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా తయారు చేయాలో. దాని ప్రాసెస్ చూద్దాం. చేసుకున్న 2 టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న 2 యాలకులు, గ్రీన్ ఇలాచి, లవంగాలు 4, 1/2 ఇంచ్ దాల్చిని, 10 జీడిపప్పు పలుకులు. వాటర్ వేయకుండా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. టమాటాలో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాం కదా, పక్కకు పెట్టేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ ఇక్కడ నేను 4 తీసుకున్నానండి. చూడండి 4, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, నేతిలో ఫ్రై చేసుకుందాం. ఘీ వేసి కరిగించుకుందాం. చూడండి ఘీ కరిగిపోయింది కదా. కట్ చేసుకున్న బ్రెడ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అటు ఇటు రెండు వైపులా ఇలా కొద్ది కొద్దిగా నేను యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకేసారి ఫ్రై చేసుకోవాలంటే సరిపోదు కదా కడాయి. చూడండి రెండు వైపుల మంచి కలర్ వచ్చినాయి కదా. వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఇలా పక్కకు పెట్టేసుకుందాం. సేమ్ అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయింది. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. కదా 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చిల్లీ పౌడర్ గరం మసాలా బాగా ఫ్రై అవుతుంది. చూడండి చిల్లీ పౌడర్ గరం మసాలా బాగా ఫ్రై అయిపోయింది కదా. 1/2 గ్లాస్ మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న వాటర్ ఇది ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది, బాగా దగ్గరగా అయిపోయింది కదా. ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బ్రెడ్ ప్లేట్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ వేసుకుందాం. ఆల్రెడీ మనం ఘీలో ఫ్రై చేసుకున్నాం బ్రెడ్. ప్రిపేర్ చేసుకున్న మసాలా, బ్రెడ్ స్లైసెస్ ఇలా లేయర్స్ లేయర్స్గా సెట్ చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సేవ్, ఫ్రెష్ కొత్తిమీర, చివరిగా 1 టీ స్పూన్ నిమ్మరసం. మసాలా బ్రెడ్ రెడీ.
మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.